ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 5వ అధ్యాయం ప్రారంభమైంది. ఈ 5 అధ్యాయానికి పేరు కర్మసన్యాస యోగో నామ 5వ అధ్యాయ. కర్మసన్యాస యోగము అని దీనికి పేరు పెట్టారు. సాధారణంగా అధ్యాయంలో ఉండే విషయాన్ని అధ్యాయానికి పేరుగా పెడుతుంటారు, లేదా ఏ పదంతో ఆరంభమవుతుందో దాన్నేనా అధ్యాయానికి పేరుగా పెడుతుంటారు. 9వ అధ్యాయం భగవద్గీతలో భక్తి గొప్పతనాన్ని గురించి చెప్పాడు ఆయన, కానీ దానికి భక్తి యోగం అని పేరు పెట్టలా. లేదు, దానికి ఆరంభం ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అని ప్రారంభిస్తాడు ఆయన. గుహ్యతమ అని చెప్పిన అధ్యాయం కనుక గుహ్యతమ యోగం అని పేరు పెట్టలేదు దానికి. అందులో ఉండేటటువంటి సారాంశాన్ని బట్టి పేరు పెట్టాడు ఆయన. ఏమిటి సారాంశం దాంట్లోను? చెప్పదలుచుకున్నటువంటి విషయాల్లోకెల్లా గొప్ప విషయం అది నేను చెప్పేది. భక్తి అనేది చాలా గొప్పది కాక, అది సామాన్యంగా తెలుసుకోవలసిన విషయాల్లో యోగ్యతను చూసి మాత్రమే చెప్పగలిగినటువంటిది. ఎవరికి పడితే వాడికి చెప్తే అది అర్థం కాదు, అది ఊరికనే ఏదో అని అనిపిస్తుంది అలాగా. చేత అలాగా ఏదో పేలవంగా తీసుకోకుండా చాలా మనస్సు పెట్టి సీరియస్గా తీసుకుని చెయ్యాలి దాన్ని ఆచరణలోకి అని అనుకునే వ్యక్తి ఎవడో అలాంటి వాడికి చెప్పదగింది దానికి గుహ్యం అంటారు. దాన్ని గుహ్యం అంటే రహస్యమైంది అని అర్థం. రహస్యం అంటే అది ఎంతో శ్రద్ధతోటి ఎంతో విశ్వాసంతో దాంట్లోకి మనసు పెడితే తప్ప దొరకనిది అని అర్థం. సో అలాంటి తెలుసుకోవాల్సిన అంశాల్లోకెల్లా చాలా విలువైంది కనుక దాని పేరు గుహ్యములలోకెల్లా రాజు లాంటిది. మనం జ్ఞానం పొందాల్సినటువంటి విషయాల్లోకి విద్య అని అంటారు కనుక దాన్ని విద్యలలోకెల్లా రాజు లాంటిది. రాజ విద్య రాజగుహ్య యోగము అని పేరు పెట్టాడు దానికి. ఆ పదం వింటే చాలామందికి అలా అర్థమే కాదు అది. కాకపోయినా పర్వాలేదు, ఆయనకి తను చెప్పదలుచుకుంది సవ్యంగా చెప్తున్నానా లేదా అనేది ప్రధానం ఆయనకి. దానికి రాజవిద్య రాజగుహ్య అని పేరు పెట్టని చేత కొంతమంది మేమంతా రాజవిద్యా యోగులం అని అనుకుంటుంటారు. కొంతమంది అదేమిటో తెలియకపోయినప్పటికీ కూడా అంటే రాజుల్లా బతుకుతూ ఏదో ఇలాంటివి నేర్చుకోవడం అని వాడి ఉద్దేశం అంతవరకే. కానీ అందులో చెప్పింది తాత్పర్యం భక్తి యొక్క ప్రభావాన్ని గురించి చెప్పాడు దాని 9వ అధ్యాయం. దానికి అట్లా పేరు పెట్టాడు దాన్ని. 8వ అధ్యాయానికి అక్షర పర బ్రహ్మ యోగము అని పేరు పెట్టాడు. తమాషా అని పేర్లవి, అది మనకి అర్థం కూడా కాదు అది. పోనీ ఆ పదం ఎక్కడైనా వచ్చిన దాంట్లో అంటే అలా రాలేదు. అలాగే అది ఏదో దాంట్లో ఒక విషయాన్ని మీద దృష్టి పెట్టి ఆయన చెప్తున్నాడు. దాంట్లో ఒక అక్షరమైనది ఆనంద ఆవాహమైనటువంటిది గొప్పదైనది ఏదో అలాంటి దాని గురించి చెప్పబోతున్నా అని దాంట్లో చెప్పాడు. అది అక్షర పర బ్రహ్మ యోగము అయింది. అందులో అంతఃసారంగా ఉండేటటువంటి అంశాన్ని తీసుకుని చెప్పేది. ఒకసారి అట్లా పేరు వస్తుంది అధ్యాయానికి. ఇప్పుడు ఈ 5వ అధ్యాయానికి అందులో ఉండే మొదటి పదాన్ని చూసి ఆ పేరు అధ్యాయానికి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇందులో మొట్టమొదట సన్యాస కర్మ యోగశ్చ వదలుట, సన్యాసము లేదా కర్మయోగశ్చ కర్మలు చేయుట నిశ్రేయసకరా ఉభవు ఆయన చెప్తున్నాడు. ఈయన ఇవి రెండు కూడా హితకరమైనవే నిశ్రేయసకరమైనవే, ఇవి రెండు నీకు మంచిని కలిగించేవే. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభవు. మరి రెండు అంటే నేను రెండు ఎక్కడ చేయగలనా? ఓకే, నువ్వు రెండు చేయలేవా?
నాకు ఏకం బ్రూహేను కదా నేను అడిగాను నిన్ను, నువ్వు నాకు రెండు చెప్తే అట్లాగా. చేత తయోర్ ఏకం బ్రూహి సునిశ్చితం, నాకు ఒకటే చెప్పు నాకు. ఓకే చెప్తాను. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేయస్కరమైనది, అదే గొప్పది, విశిష్యతే అది దీనికంటే మంచిది అని ఇందులో ఒకదాన్ని పక్కకి తీసిపెట్టేశాడు. గతంలో ఇదివరకు అట్లా చెప్పలేదు ఆయన. కర్మలో అంతర్గతంగా జ్ఞానం ఉంటుంది, జ్ఞానములో అంతర్గతంగా కర్మ ఉంటుంది. కర్మణ్యకర్మ యపశ్యేత్ అకర్మణి చ కర్మయ. కర్మని అకర్మయ పశ్యేత్, నువ్వు కర్మ ఆచరించేటప్పుడు అందులో అంతర్లీనముగా జ్ఞానము కూడా చేరే ఉంటుంది, ఇది జ్ఞాపకం పెట్టుకో. అకర్మణి చ కర్మయ, అకర్మణి నువ్వు ఆచరించేటట్టు నువ్వు పొందేటట్టు జ్ఞానము కర్మ పర్యంతము అది పర్యవసించాలి. జ్ఞానం ఎప్పుడు జ్ఞానం కోసం కాదు, నిన్ను మంచిగా ఆచరింపచేయడం కోసం. ఆచరణ ఎప్పుడు కూడా జ్ఞానరహితంగా కాకూడదు, అది జ్ఞానముతోటి ప్రోత్సాహము పొందినటువంటి కర్మ కావాలి. కనుక కర్మలో అకర్మ ఉంటుంది, అకర్మలో కర్మ ఉంటుంది. అంటే కర్మతో జ్ఞానం కలిగి ఉంటుంది, జ్ఞానంతో కర్మ కూడా చేరే ఉంటుంది. కానీ ఒకటి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది, ఒకటి డామినేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, మరొకటి వెనకాత సపోర్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. నువ్వు పైన కర్మను చూస్తున్నావు అని అంటే అది మంచిగా జరుగుతోంది అంటే వెనకాతల చేసేటటువంటి ఆ వ్యక్తి యొక్క తెలివి తెలుస్తుంది. ఇప్పుడు వంట వండుతున్నాడు అనుకోండి, వాడు చక్కగా పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు ఉడికించి దాంట్లో బియ్యం పోసి దాన్ని నీట్గా కలిపి దాంట్లో ఇంత ఇదో అదో ఇవన్నీ సౌకర్యంగా వేస్తున్నాడంటే వాడికి వంట వచ్చునని అర్థం. మొత్తం అన్నీ కలిపి ఒకసారి పోసేస్తే దాన్ని పోయి ఎక్కించాడంటే వాడికి ఏమి రాదని అర్థం. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో యాడ్ చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు దాంట్లో పప్పు లాంటివి పోయాలంటే అది ఎక్కువసేపు ఉడికితే తప్ప అవి తినడానికి యోగ్యం కాకుండా ముందు పోయాలి. పైన వేసే దాంట్లో కూరల్లాంటివి వేయాలంటే అది ఉడికిన తర్వాత అప్పుడు కూరల్లాంటివి వేయాలి. ఏదో పద్ధతి చేసే ఒక పద్ధతి ఉంటుంది కదా ఒక్కొక్క దాన్ని. ఆ పద్ధతిలో చేసినప్పుడే అది సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే వీడన్నీ కలిపేసి మొత్తం పొయ్యి ఎక్కించాడు అనుకోండి, దాని మీద ఒక గంట సేపు ఉంచవలను అని పుస్తకం చెప్పింది కానీ మళ్ళీ గంట సేపు ఉంచి పక్కన తిమ్మి పెట్టాడు అనుకోండి, అది ఒక్కడికి తినబులుగా ఉండదు, అది ఎందుకు పనికిరాదు. సో ఏదైనా తయారు చేసేటప్పుడు ఒక పదార్థాన్ని ఎలాగైతే దానికి ఒక క్రమం అంటూ ఉంటుందో, తెలివి వెనకాతల ఉంది అని మనం ఆ చేసిన క్రియని చూసి ఎట్లాగైతే గుర్తిస్తాము, అట్లానే క్రియ మంచిగా జరుగుతోంది అని చూసినప్పుడు ఓ వెనకాతల జ్ఞానం కూడా వీడికి చక్కగా ఉంది, జ్ఞానం ఉంటేనే వీడి పని చేయగలుగుతాడు, ఇవి రెండు ఒకదాన్ని ఒకటి చూసి మనం గుర్తిస్తాం. మనం గుర్తించడానికి మనకు వచ్చేవి అంటే రెండు కలిసి ఉంటాయి, ఇలాగా ఒకటి నీకు ప్రధానం అవుతుంది. దాని గురించి వాడు మొట్టమొదట అంత ప్రిపేర్ చేసేసాడు, అందరిని కూర్చోబెట్టాడు, అందరినీ మొట్టమొదట చూడమని చెప్పాడు, వీడు ప్రిపేర్ చేశాడు. సైన్స్ ల్యాబ్లో ఏదో ట్యూబ్స్ పెట్టుకుని కొన్ని కెమికల్స్ పెట్టుకుని ఈ కెమికల్ ముందు పోసి ఆ లిక్విడ్ తర్వాత పోసి దాంట్లో తయారు చేసి ఆ వస్తువుని తయారు చేసి వాడికి పెట్టాడు అనుకోండి, ఇది చేసే ప్రక్రియ. ఆ ప్రక్రియ చేసినప్పుడు ఏది ఎలా పట్టుకోవాలి, దాంట్లోనూ ఎలా పోయాలి, ఎంత పోయాలి, ఎప్పుడు పోయాలి, ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చూసావా ఇది నేను మొట్టమొదటి చేసిన పని, ఇది తర్వాత చేసిన పని, ఇది ఇలా చేశాను నేను, ఇది ఇంతవరకు వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో దీన్ని నేను కలపడం. ఒక ప్రొసీజర్, ఒక ప్రోటోకాల్ అంటాం కదా, ఆ పద్ధతిని వాడు బాగా చెప్తున్నాడు అని అంటే ఓహో వీడికి దీనికి సంబంధించినటువంటి వెనకాతల అనుభవం ఉన్నది. అనుభవం అంటే ఏమిటి అర్థం? ఆచరించడంలో ఉండే నేర్పరితనం. అనుభవం అంటే అదే కదా, అంటే వీడికి ఆచరణలో నేర్పరితనం ఉన్నది.
ఉంది కనుకనే వీడి దీన్ని ఇంత బాగా చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు వీడు బాగా చెబుతున్నాడు, చెబుతున్నది ఆచరణలో మనకు కనిపిస్తోంది, ఇంత బాగా పని చేస్తున్నాడంటే వెనక అతడి వీడికి తగినటువంటి జ్ఞానం కూడా ఉన్నది. గతంలో చెప్పింది అట్లా చెప్పాడు ఆయన. చేత ఒకటి ప్రధానంగా కనిపించినా రెండవది వెనక అతను అంతర్లీనంగా ఉంటుంది కనుక రెండూ మంచివే, నిశ్రేయసకరవు ఉభవు అని గతను చెప్పేశాడు. ఇప్పుడు అర్జునుడు అలా అడగట్లేదు, నాకు రెండు చెప్తే లాభం లేదన్నాడు ఈయన. అంచేత రెండిట్లో ఏది ప్రధానమో దాన్ని ఇప్పుడు విడదీసి చెప్పాలి. తయోస్తు కర్మ సన్యాసాత్, కర్మని వదిలిపెట్టడం కంటే కర్మయోగో విశిష్యతే, కర్మ ఆచరణమే ప్రధానమైనది. ఎందుకని? జ్ఞానము కర్మ ఇవి రెండు రెండు మార్గాలు. దేనికి? ఆత్మానందాన్ని పొందడానికి. ఆత్మానందం చాలా గొప్పది అని మనం వింటూ ఉంటాం కనుక చాలా గొప్పదాన్ని బ్రహ్మ అంటారు. ఈ బ్రహ్మానందాన్ని పొందాలి. ఆత్మానందాన్ని గురించి చెప్తున్నాడు అన్నమాట. ఈ ఆత్మానందానికి ఆత్మ సాక్షాత్కారం అని పేరు పెట్టారు. సో ఈ ఆత్మ సాక్షాత్కారం అనే లక్ష్యాన్ని నువ్వు చేరటానికి నీకు దారులు రెండు. ఒకటి కర్మ, రెండు జ్ఞానము. కర్మ సవ్యంగా చేస్తే కర్మయోగము, జ్ఞానం సవ్యంగా కలిగితే జ్ఞానయోగం. సో కర్మయోగము సాధనం, జ్ఞానయోగము సాధనము, రెండు దారులు. కానీ ఈ రెండు దారులు ఎలాంటివి అనేది మనం తెలుసుకోవాలి. రెండు దారులకి కూడా నీకు ఆత్మ సాక్షాత్కారం కలగడం అనేది తథ్యం. రెండింటి వల్ల వస్తుంది. రెండింటి వల్ల వస్తే నాకు కర్మయోగం ఎందుకు? హాయిగా జ్ఞానయోగంలో కూర్చుంటాను. నిజమేనా? కానీ కర్మయోగం అనేటటువంటిది తయోస్తు కర్మ సన్యాసాత్, సన్యాసము అని అంటే అది కాషాయం కట్టుకొని తిరగడం కాదు. సత్ అనే పేరు కలిగిన దానియందు న్యాసము, తన యొక్క భారమును ఉంచుట, బాధ్యతను పెట్టుట. సత్శబ్దం ఆత్మక పరమాత్మకి రెంటికి ఉంది కనుక ఆత్మయందు భారము లేదా పరమాత్మయందు భారము పెట్టి నువ్వు పని చేయుట. అలా చేయగలిగితే దాని పేరు సన్యాసము అని అంటాము. చేత కర్మ సన్యాసము, కర్మలని వాని ఎందు వదులుట. కర్మలు వదలడం అంటే కర్మలు వదలడం కాదు, గతంలో చెప్పాడు మనకి. కర్మ చేసేటప్పుడు కర్మని చేసేటటువంటి వాణ్ణి నేను అనేటటువంటి సంగత్యాగము, ఇది నా వల్ల కలుగుతోంది అనేటటువంటి దాన్ని నువ్వు వదలాలి. ఫలితము నాకు కావాలి అనే దాన్ని నువ్వు వదలాలి. ఫలితం ఎవరెవరికి దాంట్లో ఏదేది ఎలా ఎలా ఇవ్వాలి అనేది తర్వాత విషయం, నిర్ణయం చేసేవాడు వాడు. చేయడం నీ బాధ్యత. పొలాన్ని దున్నే రైతులాగా నువ్వు ఇక్కడ కర్మ ఆచరణ చేయడం నీ బాధ్యత. వచ్చే ఫలసాయాన్ని ఎలా ఎలా ఎవరెవరికి ఏ ఏ రకమైనటువంటి భాగాలతోటి పంచాలి అనేది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఇలాగ భారాన్ని వదిలి ఫలము, సంగము, నేను చేస్తున్నాననేటటువంటి కర్తృత్వము మూడు వదిలితే దాని పేరు సతీ న్యాసము. వదలడం అంటే నువ్వు ఎక్కడికో ఒక చోట కదా వదలాలి. దేని ఎందు వదలాలి అంటే మయి సన్యస్య అని చెప్పాడు గతంలోనే, గత అధ్యాయాల్లో. చేత నా ఎందు వదులు అని ఆయన చెప్పాడు. అని ఇప్పుడు చెప్పేది సన్యాసం అంటే ఆ సన్యాసమే తప్ప కాషాయం కట్టుకు తిరిగే సన్యాసం కాదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పదాలు మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రయోగించినప్పుడు వాటిని పూర్తిగా గ్రంథాన్ని చూసి దాన్ని తగ్గట్టుగా చేసుకోవాలి. భగవద్గీతకి ఎంతోమంది వ్యాఖ్యానాలు రచించినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చాలా చోట్ల సన్యాసము అని అంటే ఆ కర్మ త్యాగము, లేదా వాడు శిఖాయజ్ఞోపవీతాలని వదిలేసి చేసేటటువంటి సన్యాసం అని అనుకున్నారు. అలాగే వ్యాఖ్యలు రాశారు. కానీ బట్ రామానుజుడు వారు అట్లా రాయలా. అక్కడ భగవంతుడి యొక్క హృదయం ఏమి, నువ్వు చేసే పనిని గురించి చెప్తున్నాడు, జ్ఞానాల గురించి చెప్తున్నాడు. అంచేత జ్ఞానముతోటి కర్మలని వదిలిపెట్టడం కర్మ సన్యాసము, కర్మయోగము కర్మల్ని ఫలసంగములు వదిలిపెట్టి ఆచరించడము, ఇది కర్మ ఆచరణ కర్మయోగము.
చేత తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మల్నే వదిలేస్తానంటున్నావు, అది తప్పు. దానికంటే కర్మని ఆచరిస్తూ ఫలసంగ కర్తృత్వములని వదలడం అనేటటువంటిది నేను చెప్పేదయ్యా. ఇదే శ్రేయస్కరమైన మార్గం తప్ప కర్మత్యాగం అనేటటువంటిది మార్గము సరైనటువంటిది కాదు. అయితే మార్గం కాదా? మార్గమే అని చెప్పాడాను. నిశ్రేయసకర ఉభవ అని చెప్పాడాను. చూడండి, ఒక్కొక్కసారి మన భారతదేశం నుంచి బయలుదేరితే యూరోపియన్ కంట్రీస్కి బై రోడ్డు మీద ప్రయాణం చేసే అవకాశం కూడా ఉందండి. చేస్తుంటారు కొంతమంది అట్లాగా. కానీ అలా ప్రయత్నం చేసి ప్రయాణం చేయాలి అని అంటే నువ్వు ఎక్కడో ఒక్కొక్క చోట నీళ్ళు ఉండొచ్చు, ఆ నీళ్ళలోకి నీ వాహనాలు ఎక్కించుకుని మళ్ళీ వెళ్ళాల్సి రావచ్చు. ఒక్కొక్క చోట ఎడారులు ఉండొచ్చు, తిండి దొరక్కపోవచ్చు. ఒక్కొక్క చోట ఉండేటువంటి మనుషులు సరైనటువంటి వ్యక్తులు కాకపోవచ్చు, ఉపద్రవకారులు కావచ్చు. ఎంతో సమయం పట్టేది, ఎంతో ఆయాసజనకమైనటువంటిది, ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అయినా గమ్యం చేరతాం, చేరచ్చు చేరకపోవచ్చు, సమయం. కానీ అదే హాయిగా ఇక్కడి నుంచి ఒక విమానం ఎక్కి అక్కడ దిగాలనుకుందాం అనుకోండి, ఇది కూడా నీకు చేర్చేదే. కానీ ఇది ఉపద్రవం లేనిది, విశ్వాసం కలిగించేది, సులభంగా తీసుకెళ్ళేది, సమయం పట్టనిది, భయం లేనిది, చక్కగా నేను అక్కడికి చేరుస్తుంది. రెండు మార్గాలే, నడిచి వెళ్ళేది మార్గమే, విమానయానం మార్గమే. కానీ ఏది మంచిది? మనకి ఈ అధ్యాయపు సారాన్ని చెప్పేటటువంటి యామునాచార్య స్వామి అని రామానుజాచార్యుల వారి యొక్క గురువుగారు ఉండేవారు. వారు 5వ అధ్యాయపు సారం ఏమిటి కృష్ణుడు చెప్పింది అనేదాన్ని ఓ అందమైన శ్లోకంలో చెప్తారు. కర్మయోగస్య సౌకర్యం సైఘ్ర్యం కాశ్చన తద్విధాః బ్రహ్మజ్ఞాన ప్రకారశ్చ పంచమాధ్యాయ ఉచ్యతే. పంచమ అధ్యాయే 5వ అధ్యాయంలో ఏమేమిటి చెప్పాడు కృష్ణుడు? కర్మయోగస్య సౌకర్యం, కర్మాచరణము అనేటటువంటిది సుకరము అనే విషయాన్ని ఆయన చెప్పాను. జ్ఞానము సుకరము కాదు. జ్ఞానం అంటే అన్నీ వదిలేసి కూర్చోవడమే కదండి అని అనిపిస్తుంది, కానీ అది చాలా కష్టమైంది. అన్నీ వదిలేసి నువ్వు కూర్చుంటావు, ఎక్కడో టక్కమని పక్కన చప్పుడవుతుంది, నీ దృష్టి వెంటనే అటు పక్కకు పెడుతుంది, వెంటనే నీ చెవులు దాన్ని అదేదో చూడు చూడంటాయి, కళ్ళు చూడడానికి బయలుదేరతాయి, కాళ్ళు తీసుకెడతాయి, చేతుల్లో అదేదో చేస్తాయి. నీకుండేటటువంటి జ్ఞానము అనేటటువంటిది నేను ఎప్పుడో ఒకచోట కుదురుగా కూర్చొనివ్వదు సుమా. శరీరంలో నువ్వు ఉన్నావు, శరీర ఆధీనమైనటువంటి బ్రతుకు నీది. శరీర నిర్మాణానికి తగ్గట్టుగానే ఉపయోగించాలి నీ జ్ఞానాన్ని తప్ప నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడానికి వీల్లేదయా. అలా ఉపయోగించాలి అని అంటే నీకు ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి నీ ఇంద్రియాలకి ఆకర్షకంగా ఉండేటటువంటి నీ మార్గాన్ని విచలితం చేసేవే ఇవన్నీ కూడా. అంచేత జ్ఞానయోగం సుకరము కాదు సుమా, అది దుష్కరము. కర్మ అలా కాదు, ఇంద్రియాలతో పనిచేయడమే కదా, సమాజంలో ఉండి మన చుట్టూ ఉండే వాటి మధ్య ఉండడమే కదా, వాటితోటి ప్రవర్తించడమే కదా, కానీ వాటితోటి విషయం తెలిసి సక్రమమైనటువంటి రీతిలో ప్రవర్తించడము. అంచేత అది నీకు అలవాటైనది, ప్రమాదం లేనిది, నీకు నచ్చేది, శరీరానికి అనుకూలమైనటువంటిది. కనుక కర్మయోగస్య సౌకర్యం, కర్మ ఆచరణలో ఉండేటటువంటి సుకరత అంటే చక్కగా చేయగలిగేటటువంటి ప్రవృత్తి అనేటటువంటి విషయం ఒకటి. సైఘ్ర్యం అంతేకాదు, ఇది త్వరగా ఫలిస్తుంది. అలవాటైంది కదా, త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకటికి ఒక పని అలవాటు అనుకోండి, ఒక డ్రైవింగ్ అలవాటు, వీణి తీసుకెళ్ళి రైటింగ్లో పెట్టామనుకోండి, వాడు ఏం రాస్తాడు పాపం? వాడికి డ్రైవింగ్ అలవాటు. వాడికి అలవాటైన పనిలో వాడిని పెడితే వాడు సుఖంగా ఆ పని చేసుకోగలుగుతాడు. కనుక శరీరానికి అలవాటు లేని పనుల నుంచి విడదీసి దాన్ని కూర్చోబెట్టడం కంటే అలవాటైన పనుల్లో దాన్ని నిలపడం అనేటటువంటిది త్వరగా నీకు ఫలితాన్ని ఇచ్చేటటువంటిది. మిగతా అదైతే నువ్వు దానికి అలవాటు చేయాలి. సైఘ్ర్యం
కాశ్చన తద్విధాహ, దానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను కూడా ఈ 5వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. అంతేకాదు బ్రహ్మజ్ఞాన ప్రకారశ్చ, ఇది బ్రహ్మజ్ఞానానికి అంటే బ్రహ్మం అంటే ఆత్మ అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఆత్మని మనం దర్శించగలిగేటటువంటి పద్ధతి, మన గోల్ ఆత్మదర్శనం, ఆత్మల గురించి తెలియడం. దానికి నీకు ఇది ఏ రకంగా ఒక సాధనమవుతుంది, బ్రహ్మజ్ఞాన ప్రకారశ్చ, ఆత్మసాక్షాత్కారానికి ఇది మార్గము, సులభమైన మార్గముగా ఎలా అవుతుంది అనేటటువంటి దాన్ని కూడా ఇందులో పంచమాధ్యాయే ఉచ్యతే 5వ అధ్యాయంలో భగవంతుడు ఉపదేశం చేస్తున్నాడు సుమా అంటూ యామునాచార్య స్వామి వారు, రామానుజుల వారికి మార్గదర్శకులైనటువంటి ఆచార్యులు, వారు గీతార్థ సంగ్రహం అనేటువంటి పేరుతోటి ఒక్కొక్క అధ్యాయ సారాన్ని ఒక్కొక్క మంచి శ్లోకంలో చెప్పేశారు. వాటిని కూడా మనం చెప్పుకుంటున్నాం గతంలో. ఈ 5వ అధ్యాయానికి ఇది సారము అని వారు వివరించారన్నమాట. ఇది కృష్ణుడు చెప్తున్నాడు, నాయన నిశ్రేయసకర ఉభౌ కర్మ జ్ఞానము రెండు మంచివే సాధనాలే, కానీ తయోస్తు ఆ రెంటిలో కూడా కర్మ సన్యాసాత్ పనుల్ని వదిలిపెట్టి జ్ఞానంలో కూర్చోవడం కంటే కూడా కర్మయోగో విశిష్యతే, కర్మ ఆచరణము అనేటటువంటిదే విలక్షణమైనది, శ్రేయస్కరమైనది, శీఘ్రఫలదాయి, బ్రహ్మజ్ఞానాన్ని అంటే ఆత్మసాక్షాత్కారాన్ని సులభంగా కలిగించేటటువంటిది కూడా సుమా అనేది స్పష్టం చేస్తున్నాను. ఇందులో గతంలో చెప్పినట్టుగా అందులో దీన్ని చూడు, దీంట్లో దాన్ని చూడు, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ లేవన్నమాట. గత స్పష్టంగా చెప్పి 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ముందుకు తీసుకువెడుతున్నాడు. సాగుదాం మనం కూడా. జయ శ్రీమన్నారాయణ.